తాత్విక పారిభాషిక పదాల పరిచయం ఉత్తమ సమాజం మెరుగైన సమాజం మెరుగైన సమాజం సమాజంలోని అనేక సమస్యలలో ఒక్క సమస్య పరిష్కారమైన ఆ మేరకు అది మెరుగైన సమాజం అవుతుంది దీన్ని లక్ష్యమని గోల్ని మిషన్ అని కూడా పిలుస్తారు సమాజంలో ఒక సమస్య పరిష్కారమైతే ఆ మేరకు మెరుగైన సమాజం అన్నప్పుడు సమస్త ప్రచారం సమస్య ప్రచారం సమస్య పరిష్కారం ఈ స్టెప్స్ లో సమస్య పరిష్కారం దాకా వస్తేనే అప్పుడు మాత్రమే ఆ సమస్య లేకుండా పోతుంది కాబట్టి అంతవరకు మెరుగైన సమాజం అని పిలుస్తాం ఉత్తమ సమాజం అంటే సమస్యలు లేని సమాజం అని అర్థం ధ్యేయము ఎయిమ్ లేదా విషన్ అని పిలుస్తారు ధ్యేయం అంటే దీర్ఘకాలిక లక్ష్యం మనిషికి ధ్యేయం ఏంటి అని అడిగాం అనుకోండి అంటే మనిషి బతుకున్నంత వరకు అది విస్తరించి ఉంటుంది జీవితం ముగించే లోపల ఏం సాధించాలి అనేది చెప్పాలి ఇక్కడ ఒక సమస్త ధ్యేయం ఏంటి అని అడిగితే ఆ సమస్త ఉన్నంత కాలం దాన్ని సాధించడమే పని అదే ధ్యేయం సాధించబడితే సమస్తని రద్దైనా చేయాలి లేదా ఆ సమస్త నూతన ధ్యేయాన్ని అయినా పెట్టుకుని ముందుకెళ్ళాలి సమాజం యొక్క ధ్యేయం ఏంటి అని అన్నాం అనుకోండి సమాజం ఉన్నంత వరకు ఏం సాధించాలని అర్థం ఉత్తమ సమాజం ధ్యేయం ఆదర్శం అంటే అది ఒక ఆదర్శం మాత్రమే ఆదర్శం కనపడుతూ ఉండాలి మనం కదిలే కొద్దీ ఆదర్శం కూడా ముందుకు జరుగుతూ ఉండాలి ఎప్పటికీ చేరుకోలేనిది ఆదర్శం అంటే ఎప్పుడు ఊరిస్తూనే ఉండాలి ఆదర్శాన్ని చేరితే ఇక చేయాల్సిన పని ఏమీ ఉండదు మన పని కూడా ఆపేస్తాం ఉత్తమ సమాజం లేదా కమ్యూనిజం లేదా మోక్షము వివిధ వర్గాలు ఈ పదాలు మాట్లాడతాయి ఇవన్నీ ఆదర్శాలే అటువైపు కదులుతూనే ఉంటాం అయినా ఎప్పటికి చేరుతామో కూడా తెలియదు కానీ సమస్యలు లేని సమాజం అంటూ ఎప్పుడూ ఉండదు మరి అలా వస్తున్న సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం వెతుక్కోగలిగే అంటే పరిష్కారం చేసుకోగలిగే అవగాహన చైతన్యం నైపుణ్యం కలిగిన మనుషులున్న సమాజమే ఉత్తమ సమాజం అని మనం రీడిఫైన్ చేసుకోవచ్చు సమస్యల రకాలు మనం తయారు చేసుకున్న సమస్యలు ఉంటాయి పొగదాగడం వల్ల రోగాలు తెచ్చుకోవడం లాంటిది వాటంతటవి సహజంగా ఉండే సమస్యలు ఉంటాయి ఆకలి దప్పిక లాంటివి సమస్యలు ప్రకృతిలో పుడుతున్న సమస్యలు వరదలు తుఫాన్లు భూకంపాలు ఉప్పెన్లు మొదలైనవి ఈ ప్రయత్నంలో మొదటగా మనుషులు తాము సృష్టించుకున్న సమస్యల మీదనే కేంద్రీకరించి పనిచేయాలి ఎందువలనంటే మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యల్లో ఎక్కువలో ఎక్కువ భాగం 190 పైన మనం సృష్టించుకున్న సమస్యలు ఉంటాయి వాటంతట అవే ఉండే సమస్యల్ని మనం పెద్దగా సమస్యలుగా భావించం ఆకలి ఉంది ఇప్పుడు తీరుస్తాం సమస్య పరిష్కారం అవుతుంది మళ్ళీ ఆకలిస్తుంది దప్పిక ఉంది నీళ్ళు తాగుతాం సమస్యను తీరుస్తాం మళ్ళీ దప్పిక అవుతుంది అది నిరంతరము ఆ సమస్యలు ఉంటాయి తీరుస్తూ ఉంటాం చనిపోయేదాకా ఏమైనా అంటే ఉంటాయి పెర్పెచువల్ ప్రాబ్లమ్స్ అంటారు వీటిని కాబట్టి మనిషి సృష్టించుకున్న సమస్యల మీదనే ఎక్కువ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి